एपी प्रभुत्वं प्रतिष्ठात्मकंगा अमलु चेस्तुन्न पथकाल्लो जगनन्न अम्मवड़ी पथकं ఒకటి. जगन सर्कार प्रवेशपेट्टिन नवरात्नाल्लो भागंगा विद्यार्थुलकु तोडुगा उंडेंदुकु जगनन्न अम्मवड़ी पथकान्नि प्रारंभिंचारु. पेद कुटुंबंलोनि पिल्ललु उन्नत चदुवुलु चदुवुकोवालने लक्ष्यंतो एपी सीएम वैएस जगनमोहन रेड्डी ई पथकान्नि अंदुबाटुलोकि तेच्चारु. దీని ద్వారా అర్హులైన 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రతి ఏడు 15000 రూపాయలు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇక ఈ పథకం అమలవుతున్న తీరుపై ఐ న్యూస్ చెప్పటిన ప్రజానాడి కార్యక్రమంలో ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. మా ఇద్దరు అమ్మాయిలండి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నాం. జగన అన్న గత 3 సంవత్సరాల నుంచి 15000 పడుతున్నాయి. ఈ పదకం బాగుంటే ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటా కొంచెం పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ డబ్బులు కొంచెం మాకు ఉపయోగపడుతున్నాయి పిల్లలకి. ఇంకా యాత్ర జరగబోయే ప్రభుత్వంలో కూడా కొంచెం మేలు జరగాలి, ఇంకా కొన్ని పదకాలు పెట్టాలని అనుకుంటున్నాం. ఈ డబ్బులు అయితే మాకు ఉపయోగపడుతున్నాయి పిల్లల విషయంలో. అమ్మఒడి ద్వారా ఎంతగానో మేము ఆదరించబడుతున్నాము. దాని వల్ల పిల్లలకు చదువుకోవడానికి అయిన దేనికైనా ఎంతో అవసరంగా ఉన్నాయి. జగనన్న స్కూల్లో బ్యాగులు బూట్లు ఇవన్నీ భోజనం అన్నీ కూడా ఎంతగానో బాగా చేస్తున్నారు. ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. ఎన్నో పథకాలు పెట్టారు, రైతు భరోసా ఇవన్నీ కూడా, జగనన్న గోరుముద్ద, ఇప్పుడు మొన్న వేసవికాలంలో ఇది రాగి జావ కూడా పిల్లలకు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి. పిల్లలకు ఇంకా ఉపయోగకరంగా తల్లిదండ్రులు లేని బిడ్డలకు కూడా ఆ జగనన్న ఇంకా సహాయం చేయాలని, ఇంకా పిల్లల కోసం చదువు కోసం ఇంకా అనేక పథకాలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అమ్మఒడి ద్వారా పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లల్ని ఇంకా ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవడానికి కూడా జగనన్న కొంచెం ఫీజులు తగ్గించడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాము. బస్సు ఫీజులైనా స్కూల్ ఫీజులైనా కొంచెం స్కూల్ పనికి వెళ్ళే వాళ్ళకి తగ్గించుకోవడానికి సాయం చేయాలని అడుగుతున్నాము. పిల్లలు ఇంకా మంచిగా చదువుకోవడానికి ఇంకా కొంచెం ఫీజులు తగ్గించాలి. పిల్లలు చదువుకున్న వాళ్ళు జాబుల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి చదువుకు తగిన జాబులు జగనన్న సహాయం చేయాలని, పోస్టులు తీయాలని కోరుకుంటున్నాము. నాకు ఇద్దరు అబ్బాయిలండి. అమ్మఒడి పథకం రావడం వల్ల మా ఇద్దరు అబ్బాయిలను చదివించుకుంటున్నాం. ఇదివరకు చదివించుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. మా ఆయనగారు పనిలోకి వెళ్ళేవారు. ఈ అమ్మఒడి పథకం రావడం వల్ల మాకు లాభం వచ్చి ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నామండి. ఇద్దరు చదువుకుంటున్నారంటే స్కూల్ ఫీజు కట్టడానికి కూడా ప్రైవేట్ స్కూళ్ళకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ పథకం రావడం వల్ల, అమ్మఒడి రావడం వల్ల మాకు చాలా మేలు జరిగిందండి. పిల్లలిద్దరిని కూడా చదివించుకుంటున్నాము. స్కూల్లో బట్టలు కొనడానికి ఈ ఫుడ్ గురించి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. దీనివల్ల మాకు చాలా ఉపయోగపడిందండి అమ్మఒడి రావడం. పిల్లలిద్దరిని చదివించుకుంటాం. బుక్స్ సమస్తం బట్టలు ఏంటి అన్నీ ఇస్తున్నారండి. మాకు ఈ పథకం చాలా బాగుందండి. అమ్మఒడి రావడం వల్ల కష్టం కొంచెం తీరింది. ఈ పథకం ఉండడం వల్ల ఇంకా కష్టం తీరుద్దని నేను అనుకుంటున్నాను. 3 సంవత్సరాలు బట్టి అమ్మఒడి తీసుకుంటున్నాను. మా వీళ్ళిద్దరు కూడా బాగా చదువుకుంటున్నారు. మా ఇంటి ఇబ్బందులు కూడా కొంచెం బెటర్ అయ్యాయండి, పర్లేదు. అమ్మఒడి గురించి మా పిల్లలు బాగా చదువుకుంటున్నారని చెప్తున్నానండి. మా కొరువు తీరుతుందండి, పర్లేదు. అసహ్యం చేసుకుంటా కూడా కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందండి. దేని గురించి అయినా సరే అమ్మఒడి గురించే ఎక్కువ చెప్పుకోవాలండి. దీనివల్ల ఇదివరకు ఏ పథకంలోనూ పెట్టలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకాలు పెట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అమ్మఒడి వచ్చిందండి. మాకు చాలా లాభంగా ఉందండి. కాకపోతే ఈ పథకం 15000 సంవత్సరం తీసుకుంటున్నామండి. ఈ పథకం వల్ల చాలా లాభం పొందాము. ఈ పథకం ఎప్పుడూ ఉండాలని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలి. మాకు మాత్రం చాలా మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వం మళ్ళీ కావాలని మేము కోరుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అమ్మఒడి పథకం, దీనికి సంబంధించి 4వ విడత మన అకౌంట్లలో పడబోతోంది. 13000 రూపాయలు ప్రతి అర్హులైన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ అకౌంట్లో జగనన్న కానుకగా వస్తున్నటువంటి అమ్మఒడి 4వ విడత నిధులని అందరి అకౌంట్లో పడబోతున్నాయి. దీని ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది.
పిల్లల్ని చదివించుకునే మధ్య తరగతి కుటుంబాల నుంచి నిరుపేదల దాకా అందరికీ ఈ పథకం చాలా మంచి పథకం అని చెప్పాలి। దీని ద్వారా పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇళ్ళ దగ్గర తిరుగుతూ ఉండే పిల్లల్ని కూడా చదివించుకోగలుగుతున్నారు తల్లిదండ్రులు। అదే విధంగా అంతకు ముందు రోజుల్లో మనం చూడగలిగాం పేపర్లు ఏర్కుంటూ చిత్తుకాతలు ఏర్కుంటూ ఎంతో మంది పిల్లలు ఉండేవాళ్ళు। అలాంటి పిల్లలు ఇప్పుడు చూద్దామన్నా కూడా కనపడని పరిస్థితిలో ఉంది మన ప్రభుత్వం వచ్చాక। ఇలాంటి ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న అక్కచెల్లెలందరూ కూడా జగనే కావాలి జగనే రావాలి అనే నినాదంతో కూడా ముందుకు వస్తున్న రోజులు ఇవి। ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళే కానీ అన్ని కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నందుకు మా అక్కచెల్లెల తరపున జగన్ గారికి ఎంతో అభినందనలు తెలియజేస్తూ కొన్ని రోజులు పడబోతోంది దానికి జగన్ జగన్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము। ఇదే కాకుండా చాలా పథకాల ద్వారా చాలా బాగా పాత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నాము। అమ్మఒడి తీసుకునే వారిలో నేను కూడా ఒకదాన్ని। జగన్ అన్నకి చాలా కృతజ్ఞత చెప్తున్నాను। నవరత్నాల్లో ఒకటిగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంపై రాజమండ్రిలో ఐ న్యూస్ ప్రజాస్పందనను సేకరించింది। తమ పిల్లల చదువుకు ప్రోత్సాహంతో పాటు ఆర్థిక అవసరాలకు కూడా అమ్మఒడి డబ్బులు అందుతున్నాయని ఆదుకున్నాయని లబ్ధిదారులైన విద్యార్థుల తల్లులు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతుంటే, మరోవైపు సాంకేతిక కారణాలతో పథకం నుంచి అధికారులు తమను తొలగించాలని కొందరు అంటున్నారు। వచ్చే జూన్లో అయినా తమ పిల్లలకు అర్హులుగా గుర్తించి పథకం వర్తించేలా చూడాలంటున్నారు। ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు। ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఆవ బాంబే కాలనీలో ఉన్నాం। ఇక్కడంతా పేద వర్గాల ప్రజలు నివసిస్తూ ఉంటారు। మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు। వీరిని అడిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంపై ప్రజాస్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముఖ్యంగా చూస్తే కనుక మనతో పాటు మహిళలు చెప్పండి, అమ్మ మీకు పిల్లలు చదువుకుంటున్నారా, వాళ్ళకి అమ్మఒడి పథకం వస్తుందా మీకు? అసలు మన సంవత్సరం పడిన సంవత్సరం రాలేదండి, అసలు వస్తే కానీ పిల్లలు ఫీజులు కట్టమని చెప్తున్నారండి టీచర్స్, అలాగని చెప్పారు, ఇంకా రాలేదండి అది గురించి వస్తున్నాను। ఇప్పుడు ఈ పథకం గురించి మీరు ఏమనుకుంటున్నారమ్మా? అసలు వస్తే కొంచెం పిల్లలకి బాగుంటది కదా అని అనుకుంటున్నాను అంతే। ఇప్పుడు ఎన్నిసార్లు పడిందమ్మా మీకు? ఒకసారండి, రెండుసార్లు ఏం పడలేదు నాకు, ఒకసారి మాత్రం చాలా ఇదిగా ఉందండి, ఆశ్లేషం కానీ చాలా పిల్లల కింద వచ్చిందండి, మళ్ళీ తిరిగి చేసాను నాకు పడింది। ఎంత పడిందమ్మా? 15,000, అదే 12,000, 13,000। దాన్ని మీరు చదువుకు ఉపయోగించారమ్మా? కొంతమంది కొంచెం కొంతమందికి కొన్ని అప్పులు తీర్చుకున్నానండి, కొంచెం బాగాలేదండి। మీరు చెప్పండి అమ్మా, మీ పిల్లలు ఉన్నారా? మీ అమ్మఒడి పడుతున్నారు, పాప పడినాయండి, రిజిస్ట్రీ నుంచి పడుతున్నాయి, పడినాయండి, కొద్దిగా ఇబ్బంది అయినా పర్వాలేదు, ఇంట్లో కొద్దిగా వాడండి, పిల్లలకి కొద్దిగా ఉపయోగించామండి, పర్వాలేదండి, ఈ ఏరి అయితే ఇంకా టైం అవ్వలేదు కాబట్టి టైం కాదు పడలేదు। ఇప్పుడు దీనివల్ల చదువుకి బాగా ఎంకరేజ్మెంట్ గా ఉందని అమ్మఒడి సార్ అన్నారు కదా, దీని గురించి చదువుకి ఎంకరేజ్మెంట్ అంటే చదువుకి ఎంకరేజ్మెంట్ కింద ఉందేలేండి, ఈ అమౌంట్ వల్ల చాలా మంది బాగా యూస్ అవుతుందండి, చదువుకి ఉపయోగించుకుంటున్నారు, ఎలాగా యూస్ అయ్యాలో అలాగా మీరు చెప్పండమ్మా, అందరికీ పడుతుందమ్మా అమ్మఒడి, ఎవరికన్నా గొద్దుకుతా అక్కడ పళ్ళని వాళ్ళకి అంటే తేడాలను బట్టి అంటే పేరు నేమ్స్ తేడా వచ్చినా అలా చేసిన వాళ్ళకి అలా పడుతున్నాయండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, కొంతమందికి పడుతున్నాయండి, కొంతమంది పడట్లేదు। మీరు చెప్పండి అమ్మా, అమ్మఒడి గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి అమ్మా? అమ్మఒడి కోసం ఏమనుకుంటామంటే చదువుకున్న వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ కింద కదా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు లేని వాళ్ళు జాయిన్ చేసుకుంటే ఎంతో కొంత భయపడతారు, కొంచెం అమౌంట్ పడుతుంది అంటే పడుతుంది, ఏదోటైనా కట్టుకోవచ్చానే కదా అనుకుంటారు, కాబట్టి ఎంకరేజ్మెంట్ ఎవరికైనా సరే ఇప్పుడు జాయిన్ చేసుకోవాలంటే పడుతుంది అని, అంటే పేర్లు కట్టే తేడా వస్తే లేట్ అవుతుంది, పడ్డం అయితే పడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే మా అక్క వాళ్ళకి కొంచెం లేట్ అయింది కానీ పడ్డం అయితే ఖచ్చితంగానే పడ్డది, మరి మళ్ళీ ఇప్పుడు వేస్తా అంటున్నారు కదండి, అమౌంట్ సరిపోతుందండి లేదా ఫీజులకి? చాలా పిల్లలు మేము కష్టపడి మళ్ళీ కట్టుకుంటున్నామండి, మళ్ళీ పనిలోకి వెళ్ళి చేసుకుని అవి సరిపోకపోయినా సరే, మరి ఉన్నవాడికి అయితే పడుతున్నాయండి, లేదని అంటలేదని కానీ చాలా మందికి పడుతున్నాయండి, ఉన్నవాళ్ళకి ఉన్నవాళ్ళు అవకాశం ఇస్తున్నారు, కానీ ఇలాంటి వికలాంగులకి లేని వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందండి, అది మరి నేను అనుకుంటున్నానండి, మరి ఇప్పుడు
ఉన్నవాళ్ళైతే ఎలాగన్నా మనం కష్టపడి చదివించుకోవచ్చన్న కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏముందండి, ఒక బిడ్డను చదివించాలన్నా ఆ 12,000 జీతం మీద బ్రతకాలి, ఇంటి అద్దె కట్టుకోవాలండి, ఈ పరిస్థితిని బట్టి తినడానికి కూడా కరువు అయిపోతుందండి. మరి అందుకే లేని వాళ్ళు కూడా చూడాలనేసి నేను కోరుకుంటున్నానండి. మరి ఇది పరిస్థితి ప్రస్తుతం మన రాజమండ్రి వాంబే కాలనీ ఆభా వాంబే కాలనీ వద్ద ముగ్గురు ఏదైతే స్కూల్కి వెళ్తున్న చిన్నారుల తల్లి సంబంధించి అభిప్రాయం తీసుకున్నాం. ఇందులో ఇద్దరు సంతృప్తిగానే ఉన్నారు, అమ్మఒడి సమయానికి పడుతుందని కూడా చెప్తున్నారు. అయితే కొంతమందికి అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం మనం చూపించిన ఈ మహిళ ఏదైతే వికలాంగురాలైనప్పటికీ కూడా ఈమె భర్తే ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తక్కువ జీతంతో ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పటికీ కూడా అమ్మఒడి పథకం పడలేదని కూడా చెప్తున్నారు. మొత్తం మీద దీనివల్ల చదువులకి ప్రోత్సాహంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే వచ్చిన వారికి అందరికీ కూడా సక్రమంగానే వస్తుంది, కొన్ని కారణాల వల్ల మాత్రం కొంతమందికి నిలిచిపోతుందని చెప్పి కూడా ఇక్కడ రాజమండ్రిలో అమ్మఒడిపై మహిళల ప్రజాభిప్రాయంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో వరప్రసాద్ ఐన్యూస్ రాజమండ్రి. వెల్కమ్ బ్యాక్ టు ప్రజానాడి. పేద మధ్యతరగతి విద్యార్థుల చదువుల కోసం ప్రతి ఏడాది జనవరి 9న అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేసేవారు. ఇప్పుడు జూన్లో అమ్మఒడి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 75% హాజరుంటేనే పథకం వర్తిస్తుందంటూ సర్కార్ కొత్త మేలిక పెట్టింది. ఇక 2 ఏళ్ల నుంచి జనవరిలో ఫీజులు జమ చేస్తున్నారు. కరోనా కాలంలో ప్రభుత్వ సాయం చేతికి రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తిప్పలు పడుతున్నారు. జూన్లో ఇవ్వడంతో 1 ఏడాది అమ్మఒడి నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం ఇలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. మాకు 2 అబ్బాయిలు, మాకు అమ్మఒడి మా కుటుంబానికి పడుతుంది. ఇంతకు ముందైతే ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవడానికి పిల్లలకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇప్పించడానికి మేము ఎంతగానో శ్రమ పడేవాళ్ళం. ఆర్థికంగా చాలా మేము కష్టం అయ్యేది, కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి ద్వారా మా పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నాం. అంతేకాకుండా పిల్లలకి స్కూల్లో మంచి భోజనం వసతి, పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, కిట్స్, మంచి బుక్స్ అన్ని అందించడం ద్వారా మా పిల్లల్ని మేము ఎంతగానో మంచిగా ఉన్నత స్థాయిలో నడిపించగలుగుతున్నాం. దీన్ని బట్టి జగనన్న గారికి ఎంతగానో రుణపడి ఉన్నామని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాకు అమ్మాయి అబ్బాయి ఉన్నారు. మాకు మా పాపకి అమ్మఒడి వస్తుంది. మేము చాలా కష్టంగా ఉండేది, మా హస్బెండ్ గారు కష్టార్జిత మీద కొంచెం కష్టంగా ఉండేది. మాకు ఈ అమ్మఒడి సంవత్సరానికి మాకు 15,000 రూపాయలు చాలా మాకు కలిసి ఆయన సంపదల్లో కలిసి వాడడం వల్ల పిల్లలకి మాకు ఆర్థిక అవసరాలన్నీ కలిసి వస్తున్నాయి. జగనన్న గారు మాకు చేసే ఈ లాభాలన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. డోక్రా మహిళని అండి నేను. మేము ఇదివరకు మాకు క్యాలిమెంట్లో చదివించుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యిందండి. మాకు ఇప్పుడు మాత్రం మాకు అమ్మఒడి పడిన కానించి మాకు అన్ని పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నామండి. కోఆపరేటివ్ స్కూల్ సమానంగా మేము మా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము. మాకు అమ్మఒడి వచ్చిన కానించి మాకు కొంచెం సాయంగా కూడా ఉంటుందండి. మేము మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చామమ్మ. మాకు ఇదివరకు ఇట్లా కాక మా పిల్లల్ని బాగా చదివించుకుంటూ అన్ని ఇంగ్లీష్ మీడియం అన్నీ కూడా మాకు గవర్నమెంట్ ద్వారా మాకు అన్నీ అందుతున్నాయి. మాదైతే మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయం చేసుకునే కుటుంబం. మేము పిల్లల్ని కాన్వెంట్లో చదివించుకోవాలంటే మా స్థోమత సరిపోయేది కాదు. మాకు వచ్చే సంవత్సరం ఆదాయం ఇంట్లో తినడానికి అయ్యే సరిపోయేది. ఇప్పుడు జగనన్న వచ్చాక అమ్మఒడి పెట్టాక మా పిల్లల్ని హాయిగా చదివించుకోగలుగుతున్నాము. కాన్వెంట్ పిల్లలతో సమానంగా మా పిల్లల్ని కూడా పంపి అమ్మఒడి జగనన్న వేసే అమ్మఒడి మాకు ఎంతగానో ఆర్థిక సాయంగా నిలబడుతుంది. పథకం అనేది చాలా బాగుందండి, జగనన్న గారు పెట్టింది. నాకు 2 అమ్మాయిలండి, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఒక అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను, ఒక అమ్మాయిని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాను. నాకు 3 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మఒడి పథకం అనేది సక్రమంగా అందుతుందండి. కానీ ఒక అమ్మాయిని చదివించుకోలేకపోతున్నా అన్న ఫీలింగ్ ఉండేది నాకు. కానీ ఈరోజు ఆ డబ్బుల వల్ల మాకు ఎంతో ఆసరాగా ఉందండి. మా ఆయన గారు చిన్న వ్యాపారం చేస్తారు, నేను ఇంట్లో ఏదో చిన్న బట్టల షాప్ లాంటిది పెట్టుకున్నానండి. అలాగే మాకు ఎంతో చేతినిస్తుందండి. ఇలాంటి కూడా ఇంకా మీరు అభివృద్ధి పరిచేలా చేయాలండి.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంతో తాము ఆర్థిక ఊరట చెందామని హర్షం వ్యక్తం చేస్తున్నారు విజయనగరం జిల్లా గజపతి నగరంకి చెందిన లబ్ధిదారులు. ఇక గత మూడేళ్లుగా అమ్మఒడి పథకం ద్వారా తమ పిల్లల పుస్తకాలు ఫీజుల భారం తగ్గిందని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది? ఇప్పటికే మూడు విడతలు అయితే ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, మరి ఇది ఎంతవరకు లబ్ధిదారులకు ఉపయోగపడుతుంది? సాధారణంగా ప్రతి పేద విద్యార్థి కూడా బడిలో ఉండాలి, ఫీజులు కట్టుకోలేని వాళ్ళు కూడా చదువుకోవాలి అనే కాన్సెప్ట్తో మొదలైనటువంటి ఈ అమ్మఒడి కార్యక్రమం ఎంతవరకు ప్రజలకు చేరువైంది అది అనే విషయాన్ని అయితే వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా గజబనగరంలో ఉన్నాం. గజబనగరంలో మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సరే చెప్పండి అమ్మ, చెప్పండి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం ఏదైతే ఉందో అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, వచ్చిందా? అందరికీ నమస్తే అండి. మాకు ముగ్గురు పిల్లలు మూడు విడతల్లో మాకు జగనన్న అమ్మఒడి అందడం జరిగింది. దానివల్ల మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. పిల్లలు ముగ్గురిని ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటాను. బస్ ఫీజు కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్స్ అన్నిటికి ఉపయోగకరంగా ఉంది. అదే జగనన్న అమ్మఒడి ఇవ్వకుండా ఉంటే మాకు చదివించడం కొంచెం ఇబ్బంది అయ్యి ఉండేది. పిల్లలు ఎంతమందికి వస్తుంది? అంటే ముగ్గురు పిల్లలు సార్, మూడు విడతల్లో రెండు సార్లు పాపకి, ఒకసారి బాబుకి వచ్చింది. ఒక్కొక్కరికి వచ్చింది. ఫస్ట్ సార్ నాకు 15,000 వచ్చింది సార్, తర్వాత 14, మొన్న మూడో విడతలో 13,500 వచ్చింది. ఎందుకు తగ్గింది తెలుసా? అంటే అదే స్కూలు యాజమాన్యం అక్కడ అదే పర్యావరణం అవి బాగు చేయడం కొరకు అనేసి చెప్పారు. డబ్బులు ఏం చేస్తుంది? మేము పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాము. దానివల్ల మాకు ఏంటంటే బస్ ఫీజులు అవి కొంచెం భారం తగ్గింది. ముగ్గురు పిల్లలు కూడా బాగానే చదివించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు అమ్మఒడి పథకం అయితే బాగా ఉపయోగపడింది, ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ మీకు ఎలా ఉపయోగపడింది? అయితే ఇందులో అమ్మఒడి పథకం అనేది మాకు చాలా ఉపయోగపడిందని చెప్పగలము. ఎందుకంటే పిల్లల్ని మామూలుగా సాధారణంగా స్కూల్కి పంపించాలంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియంకి చాలా ఫీజులు కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందువల్ల ఆ ఫీజులన్నింటినీ కూడా మాఫీ చేసుకుంటూ మేము కట్టాలి, ముందుకెళ్ళాలి, మాకు వచ్చే జీతాలతోనే మేము చేస్తున్న పనితోనే మేము ఇది సాధ్యం చేసుకోవాలి అని అంటే చాలా కష్టతరమైన విషయం. ఒక సంవత్సరం కూడా ఆపేశాను. అదే సమయంలో జగనన్న పథకంలో మన అమ్మఒడిలో మీకు స్కీమ్లోని మీ పిల్లల్ని మీరు చదివించుకుంటున్న దానికి మేము కొంత సహాయం చేస్తామనేది చెప్పడంతో జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు కూడా అబ్బాయి అమ్మఒడి పథకంలో డబ్బులు అయితే అందుకోవడం జరిగింది. అందువల్ల నేను చాలా సేవ్ అయ్యానని చెప్పొచ్చునండి. ఎందుకంటే నేను చేస్తున్నది టైలరింగ్ పని, చాలా తక్కువ ఆదాయం అయితే నాకు వస్తుంది. మాకు వచ్చి మాకు మిగతా పెట్టిన పథకాల వల్ల కూడా ఆదాయాన్ని మేము పెంచుకుంటూ వస్తున్నాము. అయినా సరే ఆ క్రమంలో నేను చదివించి ఫీజులు కట్టి బుక్స్ కొని ఇవన్నీ చేయాలని అంటే నాకు చాలా కష్టము. కానీ ఈ అమ్మఒడి పథకం వల్ల నేను చాలా సేవ్ అయ్యానని చెప్పగలను. అమ్మఒడి వస్తుంది మాకు, అయితే అమ్మఒడి పడడం వల్ల మాకు చాలా ఉపయోగం అయ్యింది. వ్యవసాయదారులు మేము వ్యవసాయం చేసుకుంటున్నాం సార్, పర్లేదు. అమ్మఒడి పడడం వల్ల మాకు బాగా బెనిఫిట్ ఉంది. పాపకి ఫస్ట్ సారి 15,000 పడ్డది, నెక్స్ట్ సారి 14,000, నెక్స్ట్ సారి 14,000 పడ్డది సార్. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం సార్. బాగుంది సార్, పర్లేదు సార్, బాగుంది. ఇలాగే పాపకి బాగా చదువుకుంటే నిన్న సెలవులు పెట్టింది, ఇప్పుడు సెలవులు కూడా పెట్టట్లేదు, వెళ్ళిపోతుంది స్కూల్కి డైలీ వెళ్ళిపోతుంది. ఈ జగన్ సార్ వచ్చి రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎప్పటికి కూడా ఇతనే ఇంకా ఉండాలి సార్ మాకు కూడా. ఇంతకుముందు వెళ్ళలేదు కదా సార్, ఈ ఇబ్బంది పడేవారం బాగున్ను. ఆ డబ్బులతో స్కూలు బుక్స్ కొనుక్కోవడం అన్నీ అవుతుంది సార్. వ్యవసాయం కూడా చేసుకుంటున్నాం, పర్లేదు సార్, మాకు చాలా ఉపయోగపడింది జగన్ సార్. థ్యాంక్ యూ. అది మొత్తంగా చూసుకుంటే అమ్మఒడి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రతి విద్యార్థి చదువుకోవాలి, పేద విద్యార్థి అందరూ కూడా స్కూల్లో ఉండాలి అని ఒక కాన్సెప్ట్తో పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం అయితే విజయవంతంగా కొనసాగుతుందని చెప్పి గజతనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. గతంలో పిల్లలు చదివించుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళమే, ఇప్పుడైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు ఏదైతే ఉందో దాంతో పుస్తకాలకు కానీ ఫీజులకు కానీ ఉపయోగపడుతున్నాయి, కొంతవైతే భారం తగ్గిందని చెప్పి కూడా లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక రాష్ట్రంలో చాలా మంది నిరుపేదలకు అమ్మఒడి పథకం ఎంతో మేలు చేసిందని, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఎంతో మంది పిల్లలు చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపాడని గుంటూరు జిల్లా వాసులు అంటున్నారు.
టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న తమకు జగనన్న అమ్మఒడి ఓదార్పునిచ్చిందంటూ విద్యార్థుల తల్లులు చెబుతున్నారు. ఇక గత ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదంటున్నారు. స్కూళ్లలో భోజన పథకం, ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా విద్యార్థుల చదువులో రాణించడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ వస్తుంది. అయితే ఈ పథకం మీద తల్లిదండ్రుల అభిప్రాయం ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, ఎట్లా ఉంది ఈ అమ్మఒడి పథకం వచ్చిన తర్వాత స్కూళ్ళల్లో పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది, తల్లిదండ్రుల అభిప్రాయం? అమ్మఒడి పథకం అనేది ఈ రాష్ట్రంలో పేద పిల్లలకి, పేద ప్రజలకి ఒక సంజీవనం వంటిదండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే పిల్లలు అమ్మా నాన్న వాళ్ళు కూలి పనులకు వెళ్ళేవాళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. అందువల్ల ఏమైందంటే చదువుకునే వాళ్ళ శాతం కూడా తక్కువగా ఉండేది. ఈ రోజున అమ్మఒడి పథకం పెట్టడం ద్వారా ఎవరైతే కూలి పనులకు వెళ్తున్నారో తల్లిదండ్రులు, వాళ్ళకి చాలా ఆసరాగా ఉంది. వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తా ఉన్నారు. పిల్లలకి ఈ అమ్మఒడి పథకం పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క తల్లుల ఖాతాలో అమౌంట్ వేయటం వల్ల వాళ్ళు చాలా అభివృద్ధి పదంలో నడిచారని చెప్పాలి. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ అభివృద్ధి చెందాయి. అలాగే పిల్లలకి స్కూల్లో పెట్టే మెనూ కూడా చాలా బాగుంది ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే పేదవాళ్ళు సరిగా భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని ప్రాంతాల్లో ఉంది, ఇప్పటికి కూడా నడుస్తుంది. ఎందుకంటే కూలికి వెళ్తే 300-400 డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళు. ఒక్కొక్క ఇంట్లో పిల్లలు, 3 పిల్లలు 4 పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల చాలా నష్టాల్లో కూరుకుపోయింది. అయితే దాన్ని అధిగమించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అమ్మఒడి పెట్టడం ద్వారా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో దానివల్ల పిల్లలు చాలా డెవలప్ అవుతున్నారు, చదువుకునే వాళ్ళ శాతం కూడా అధికమైంది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పనులకు వాళ్ళు చిన్న చిన్న పనులకి, కూలి పనులకైతేమి, ఉద్యోగాలకైతేనేమి మనశ్శాంతిగా వెళ్ళగలుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియం స్థాపించిన తర్వాత గతంలో పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదివేవాళ్ళు. ఈ రోజున చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఒక ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాం అనే ఒక ధైర్యంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం పిల్లలకి చాలా దోహదపడతా ఉంది. అలాంటి పరిస్థితుల్ని అధిగమించాలంటే కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియం అనివార్యమనే ఉద్దేశంతోనే కేవలం పేదవాళ్ళ కోసమే ఇంగ్లీష్ మీడియం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే మేము చేయలేనిది మా పిల్లలు చేస్తూ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతూ ఉన్నారు, మంచి మంచి ఫుడ్ తింటా ఉన్నారు, మరి అమ్మఒడి ద్వారా అమౌంట్ వస్తూ ఉంది, వాళ్ళని చదివించుకోవడానికి వాళ్ళకి కావాల్సినన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదేం లేదు, వాళ్ళ కూలీ డబ్బులు ఏంటంటే వాళ్ళ ఇంటికి ఉపయోగపడతాయి, పిల్లలకు సంబంధించి చదువుకునే పిల్లలకి ప్రతిదీ కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది అమ్మఒడి కార్యక్రమం చాలా బాగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి, మరి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు అయితే ఉన్నాయో మాలాంటి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాము, ఆయన సీఎంగా కావాలని కూడా తీస్తా ఉన్నాం. అంటే మీరు ఏ వృత్తి మీద ఆధారపడతారు, ప్రభుత్వం ఇచ్చే సహాయం వల్ల మీకు ఏమైనా లబ్ధి కలుగుతుందా? మాకు ప్రభుత్వం ఇచ్చేదంటే అమ్మకి ఒంటరి మహిళ పింఛన్ వస్తుంది, మా బాబుకి అమ్మఒడి, మేము ఇంట్లో కూలి పనులు చేసుకుంటూ ఉంటాము, అంతా బాగానే ఉంది. ఓవరాల్గా చూస్తున్నాం కదా, అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం మాకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది, తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి చదువులో కూడా మెరుగైనటువంటి ఫలితాలు చూపిస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మల్లితో గణేష్, ఐ న్యూస్ గుంటూరు జిల్లా నుంచి. మొత్తానికి కేవలం పేదరికంతో ఉన్న విద్యార్థులకు చదువు చెప్పడంలో భాగంగానే ప్రభుత్వం అమ్మఒడి అమలు చేస్తుందంటూ చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా కూడా పథకం అమలు తీరుపై చాలా వర్గాల నుంచి సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది వాళ్ళ ఐ న్యూస్ ప్రజానాడి కార్యక్రమం.